वेलकम टू सरस्वती किचन गुमगुमलाड़े कैप्सिकम करी गुट्टी वंकाय कूर एट्ला चेस्तामो अट्लागे कैप्सिकम कूर कूडा अट्लागे चेस्तामु चाला बागुंटुंदी ईजी रेसिपी अंडी मन गुट्टी वंकाय कायकाय कूर एला चेस्तामो अलागे कायकाय कैप्सिकम कूर कूडा अलागे चेयोच्चु इप्पुडु చిన్న చిన్న కాయలు తీసుకోవాలండి దీనికి లేత కాయలు చిన్న చిన్న కాయలు తీసుకోవాలి త్వరగా అయిపోతుంది ఈజీ రెసిపీ అండి ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలండి పల్లీలు పుట్నాల పప్పు ఎండు మిరపకాయలు జీలకర్ర ఉప్పు ఇప్పుడు తయారు చేసే విధానం అండి ఇప్పుడు ముందుగా ఈ క్యాప్సికం కడిగేసి పెట్టుకోవాలి కూరని దీని మధ్యకి గాట్ పెట్టుకోవాలండి అలా మధ్యకి గాట్ పెట్టుకోవాలి అలాగా అలా ముందు మధ్యకి గాట్ పెట్టుకోవాలి ప్రతి ఒక్కటి అలా గాట్ పెట్టుకోవాలండి చాలా ఈజీ అండి ఇది ఇలా గాట్ పెట్టుకోవాలి చాలా లేత కాయలు చిన్న కాయలు తీసి తీసుకోవాలండి కొనుక్కునేటప్పుడు సేమ్ గుత్తొంకాయ కూర లాగే చేయాలి మీ ట్రై చేసి చూడండి లైక్ ప్రతి క్యాప్సికం ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి మొత్తం ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నది పల్లి లేసుకుంటున్నాను పల్లి వేగాలి బాగా దోరగా వేగిపోయేయండి ఈ వేయించుకున్న పల్లీలు ఇందులోకి తీసుకోవాలండి ఈ వేయించుకున్న పల్లీలండి ఇలా దోరగా వేయించుకోవాలి ఇప్పుడు మనం పుట్నాల పప్పు వేయించుకోవాలండి మిరపకాయలు కూడా వేయించుకోవాలి వేయిపోయండి ఎండు మిరపకాయలు ఇలాని ఇలా వేయాలండి ఇందులో వేసుకోవాలి పుట్నాల పప్పు వేసుకోవాలి కొంచెం జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఎండు మిరపకాయలు వేసుకోవాలండి మీకు మీరు ఎంత మీకు మీకు ఎంత సరిపోతుందో అంత వేసుకోండి మీ టేస్ట్ని బట్టి మీరు మిరపకాయలు వేసుకోండి కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కదా అందుకని వీలుని బట్టి వేసుకోండి తర్వాత సాల్ట్ వేసుకోండి మిక్సీ పట్టుకోవాలి పుట్నాలు పల్లీలు ఎండు మిరపకాయలు జీలకర్ర ఉప్పు వేసి మిక్సీ పెట్టండి ఇంకా నలగలేదు ఇంకోసారి గ్రైండర్ పెట్టిన పౌడర్ అండి
మిగిలిన తర్వాత దేంట్లోనే కూరల్లో వాడుకోవచ్చు ఇందాక తక్కువ అవుతుందేమో అని ఉప్పు తక్కువ వేసానండి అందుకని మళ్ళీ ఇప్పుడు కొంచెం ఉప్పు వేసాను ఇందులో కాస్త నూనె కలిపి ప్రతి కాయలోనూ కూరుకోవాలి కాయలకి సరిపోకపోతే మళ్ళీ కలుపుకోవాలండి ఇప్పుడు మనం ముందు కొంచెం తీసుకుందాం చాలా వేడిగా ఇలా ఎండు కొబ్బరి కూడా వేసుకుంటే బాగుంటుంది నేను వేయలేదు వస్తాను ఇప్పుడు రెడీ అయిపోయిందండి పల్లీలు పుట్నాలు ఎండుమిరపకాయలు జీలకర్ర ఇవన్నీ మిక్సీ వేసి పెట్టిన ముద్ద ఇది ఆ నూనె వేసి కలుపుకున్నాము ఇదేమో మనం క్యాప్సికం కూరలో ఒక్కొక్క కాయల్లో కూరుకోవాలండి ఇలా కాయలు ఓపెన్ చేయాలి ఇది పిల్లలు ఇష్టపడతారండి పుట్నాల పప్పు పల్లీలు వేసాం కదా పిల్లలు ఇష్టపడతారు కారం ఉండదు పిల్లలు కాయకాయ చూడగానే పిల్లలు ఇష్టపడతారు ఈజీ రెసిపీ అండి ఈజీగా అయిపోతుంది చిన్న కాయలు దొరికినప్పుడు ఇలా తీసుకొని చేసుకోవాలి మొత్తం ఇలా కూరుకోవాలండి మనం చేసి పెట్టిన ముద్దంతా ఇందులో కూరుకోవాలి ప్రతి కాయలోను పెట్టుకోవాలి నెక్స్ట్ ఇది నూనెలో పెట్టుకోవాలండి నూనె యాడ్ నూనె చేయాలి నూనె కాస్త కాగాలండి నూనె కాగిపోయిందండి పొగలు వస్తున్నాయి ఇప్పుడు ఈ కాయలు ఇందులో వేసుకోవాలి ఇలా మూత పెట్టుకుంటే మగ్గిపోతాయండి మీకు ఎంతో గుమగుమలాడే క్యాప్సికం కూర తయారైపోతుంది ఈజీ రెసిపీ అండి ట్రై చేసుకోండి త్వరగా ఏమంత కష్టం కాదు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి ఈ వీడియో వస్తుందండి వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత బాగున్నాయో ఈ కూర కూడా అంతే బాగుంటుందండి చూడటానికి అలా ఉంది వెంటనే మగ్గిపోతే చాలా ఈజీ వచ్చేయండి
గుమగుమలాడే క్యాప్సికం కూర రెడీ అయిపోయింది మగ్గిపోయాయి మగ్గిపోయినంత వరకు వేయించుకోవాలి చూసుకుని మీరు వేయించుకోండి అంతే అండి కూర రెడీ అయిపోయింది ఎంతో ఈజీ ప్రిపరేషన్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వారు ఈ వీడియో చూడగలరండి క్యాప్సికం కూర రెడీ